దర్శక ధీరుడు రాజమౌళి మహేష్ బాబు కాంబోలో రాబోతున్న సినిమాలో మహేష్ బాబు లుక్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నారని సమాచారం. ఒకటి పక్కా మాస్ లుక్, ఇంకో లుక్ హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని టాక్ నడుస్తోంది. పూర్తిగా రఫ్ అండ్ రగుడ్ లుక్ తో మహేష్ సరికొత్త గెటప్ లో కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ తో పాటు వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న స్టార్ యాక్టర్లలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరా వార్ టూ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అభిమానులు భారీ సెలబ్రేషన్స్ కి రెడీ అయిపోతున్నారు. అయితే ఇంతలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. తారకు ఆలయానికి భారీ మొత్తంలో విరాళం ఇచ్చారట. ఆంధ్రప్రదేశ్ లోని చెయ్యూరులోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయానికి 25 లక్షల ఫండ్ ఇచ్చాడట యంగ్ టైగర్. ఆలయ బోర్డుపై జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పేర్లు రాసి ఉన్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న ఫ్యాంటసీ సైంటిఫిక్ మూవీ కల్కి 2898 AD. ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో పుకార్లు వైరల్ అయ్యాయి. ఆ మధ్య ఈ మూవీ క్లైమాక్స్ కు ముందు వచ్చే సన్నివేశాల్లో పరశురాముడిగా జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తాడని మొదట రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత పరశురాముడి పాత్రలో నాగార్జున కనిపిస్తారని పుకార్లను పుట్టించారు. అసలు పరశురాముడి పాత్రలో ఎవరు కనిపిస్తారనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. వార్తలైతే రకరకాలుగా వస్తూనే ఉన్నాయి. కథలో పరశురాముడి పాత్ర చాలా కీలకం. అయితే పరశురాముడి పాత్రలో కూడా ప్రభాసే కనిపిస్తాడని లేటెస్ట్ గా టాక్ నడుస్తోంది. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని ఇతరులు యాక్ట్ చేస్తున్నారు. శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమా మీద అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్న ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కమల్ హాసన్ ఫ్యాన్స్ ని, సినీ ప్రేమికులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఇండియన్ 2 రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. జూన్ లో మూవీ ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ప్రిపేర్ అవుతున్నారట. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ వార్ 2. ఈ మూవీలో స్పెషల్ సాంగ్ కత్రినా కైఫ్ తో చేయించాలని మేకర్స్ డిసైడ్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ లో వార్ 2 ఫస్ట్ ప్లేస్ లో ఉంది. పైగా ఎన్టీఆర్ హృతిక్ల కలయికతో మూవీకి మరింత హైప్ వచ్చింది. ఇప్పుడు కత్రినా కైఫ్ స్పెషల్ సాంగ్ తో మరింత ఇంట్రెస్ట్ రేకెత్తిస్తోంది. దసరా సినిమాలో విలన్ గా యాక్ట్ చేసిన మలయాళ నటుడు షైన్ టామ్ చాకో మరోసారి నానికి విలన్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ విషయమై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. శ్రీకాంత్ వదల నానితో చేస్తున్న రెండో సినిమాలో కూడా షైన్ టామ్ చాకోకి కీలక పాత్ర రాశాడంట. సినిమాలో మెయిన్ విలన్ అతడే, కానీ అతని లుక్ మాత్రం పూర్తిగా కొత్తగా ఉంటుందట. గుర్తుపట్టలేని గెటప్ లో షైన్ టామ్ చాకో కనిపిస్తారని, షైన్ టామ్ చాకో లుక్ మేక్ ఓవర్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తాయని ఫిలిం వర్గాల టాక్. టాలీవుడ్ దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే 19న డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్, నాని, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి అగ్రతారులంతా కనిపించబోతున్నారు. ఈ నెల 19న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకలను నిర్వహించబోతున్నట్టుగా డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. అఖండ 2 సినిమా రాబోతున్నట్టుగా బోయపాటి ఇప్పటికే అనౌన్స్ చేసేసారు. స్క్రిప్ట్ వర్క్ కూడా వేగంగా జరుగుతోంది. వచ్చే నెలలో చిన్న షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారంట. ఈ షెడ్యూల్లో అఖండ పాత్ర ఇంట్రో షార్ట్స్ తీశారట. 2 నెలల తర్వాత రెగ్యులర్ షూట్ ను స్టార్ట్ చేసేందుకు బోయపాటి ప్లాన్ చేస్తున్నారు. సినిమా పూర్తిగా శైవత్వంపై సాగుతుందని, హిందుత్వానికి ప్రతిరూపం దక్షిణ భారతదేశం అనే కోణంలో సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. అఖండ 2లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారట. మెగా అభిమానులు ఆసక్తి ఎదురు చూస్తున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్. 2.5 ఏళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. శంకర్ భారతీయుడు 2తో బిజీ కావడమే ఈ జాప్యానికి కారణం. ఇప్పటికే లేట్ అవడంతో సినిమా నిర్మాణంపై శంకర్ వేగం పెంచారు. ఈ మధ్య సునీల్ నేపథ్యంలో సాగే సీన్స్ షూట్ చేశారు. తదుపరి షెడ్యూల్ 4 నుంచి షురూ కాబోతుంది. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్ లేని సన్నివేశాలను పూర్తి చేశారంట. ఈ సినిమాలో రామ్ చరణ్ 2 పాత్రల్లో కనిపించబోతున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ వెంకట ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గోట్ మూవీ సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ లాస్ ఏంజల్స్ లో జరుగుతున్నట్టుగా టీం పోస్ట్ పెట్టింది. పొలిటికల్ ఎంట్రీ మీద క్లారిటీ ఇచ్చిన విజయ్ సైన్ చేసిన సినిమాలను వేగంగా పూర్తి చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే వెంకట ప్రభు డైరెక్షన్ లో వస్తున్న మూవీ నిర్మాణంలో వేగం పెంచారు. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ యొక్క కమర్షియల్ ఎంటర్టైనర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే 31న థియేటర్స్ లోకి రాబోతుంది. తాజాగా ఓ వీడియోతో మూవీ రిలీజ్ అప్డేట్ ఇచ్చిన విశ్వక్ సేన్ సినిమా అదిరిపోతుంది అంటూ కామెంట్ చేశారు. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య డైరెక్షన్ చేయగా నేహా శెట్టి, అంజలి హీరోయిన్స్ గా యాక్ట్ చేశారు. హిందీ బిగ్ బాస్ సెన్సేషన్ అయేషా ఖాన్ ఓ ప్రత్యేక పాటలో కనిపించబోతోంది.
అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలుగా జాన్వీ కపూర్ ప్రస్తుతం ఫుల్ బిజీగా తన కెరీర్ ను కొనసాగిస్తోంది. ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహిళ ప్రమోషన్స్ తో భాగంగా జాన్వీ బిజీగా ఉంది. ఈ మూవీ మే 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఓ పాట విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో మాట్లాడిన జాన్వీ తనకి ఎలాంటి భర్త కావాలో చెప్పేసింది. ఆపదలో ఉన్నప్పుడు ధైర్యం చెప్తూ, బాధలో ఉన్నప్పుడు అండగా ఉండే వ్యక్తిని పెళ్లి చేసుకుంటా అంటూ చెప్పుకొచ్చింది. కొంతకాలంగా ఈ అమ్మడు బాలీవుడ్ మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ తో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటు సినిమాలు అటు పాలిటిక్స్ తో బిజీ అయిపోయిన కంగనా ఎక్కువ దృష్టి రాజకీయాల మీదే పెట్టింది. తాజాగా కంగనా అప్కమింగ్ మూవీ ఎమర్జెన్సీ మరోసారి వాయిదా పడింది. ఎన్నికలు రాజకీయాలతో కంగనా బిజీగా ఉండడంతో జూన్ లో రిలీజ్ కావాల్సిన ఎమర్జెన్సీ సినిమా మరోసారి పోస్ట్ పోన్ చేసినట్టుగా మూవీ టీం అనౌన్స్ చేసింది. శంకర్ డైరెక్షన్ లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఇండియన్ 2. ఈ సినిమాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఇండియన్ 2లో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించేది కొన్ని సీన్స్ లో మాత్రమే అని సమాచారం వినిపిస్తోంది. సినిమాలో రకుల్ నిడివి కొంతే ఉన్నా ఆ కొన్ని సీన్సే సినిమాకు కీలకం అంటున్నారు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, రెడీ జాయింట్ మూవీ సంస్థలు నిర్మిస్తున్నాయి. సత్యభామ లాంటి క్యారెక్టర్ నా కెరీర్ లో చేయడం తొలిసారి అంటోంది కాజల్ అగర్వాల్. ఆమె నటించిన సత్యభామ మూవీ మ్యూజికల్ ఈవెంట్ లో కాజల్ పాల్గొంది. పాప పుట్టిన తర్వాత చేసిన తొలి సినిమా, ఒక మంచి సినిమా చేశానన్న ఫీలింగ్ దక్కిందంటోంది కాజల్ అగర్వాల్. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమాను సుమన్ చిక్కాల తెరకెక్కించారు. ఆశీష్ వైష్ణవి జంటగా దిల్ రాజు బ్యానర్ లో లవ్ మీ సినిమా తెరకెక్కింది. హర్రర్ లవ్ స్టోరీగా తీసిన ఈ సినిమా ప్రేక్షకులను నవ్విస్తూనే భయపడుతుందంటున్నారు మేకర్స్. మే 31న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి ఆకట్టుకుంటుంది. పక్కింటి కుర్రాడులా అనిపించే రాజ్ తరుణ్ తాజా మూవీ పురుషోత్తముడు వినూత్న కథలు డిఫరెంట్ పాత్రలతో ముందుకొచ్చే రాజ్ తరుణ్ ఇప్పుడు పురుషోత్తముడుగా కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ మూవీ మీద అంచనాలు పెంచుతోంది. త్వరలోనే సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. చూడాలి మరి ఈ సినిమాతో అయినా రాజ్ తరుణ్ ట్రాక్ లో పడతాడేమో. ఇప్పటి వరకు విలన్ గా, పోలీస్ గా, కమెడియన్ గా మెప్పించిన అజయ్ ఘోష్ హీరోగా తెరకెక్కించిన చిత్రం మ్యూజికల్ షాప్ మూర్తి. ఇంట్రెస్టింగ్ కథనంతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ విమర్శకులను సైతం మెప్పించింది. అజయ్ ఘోష్ హీరోగా, చాందిని చౌదరి హీరోయిన్ గా ఈ సినిమాను రూపొందించారు. తాజాగా ఈ మూవీ నుంచి అంగ్రేజీ బీట్ సాంగ్ విడుదల చేశారు. తన నటన విభిన్న పాత్రలతో తెలుగు తమిళ ప్రేక్షకుల్లో చియాన్ విక్రమ్ సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. విక్రమ్ నటించిన అపరిచితుడు మూవీ ఆయన కెరీర్ లోనే టాప్ 10 లో నిలుస్తోంది. శంకర్ డైరెక్షన్ లో సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి మెప్పించిన ఈ సినిమా వచ్చి 19 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రీరిలీజ్ చేశారు. అనురూప్ రెడ్డి, దేవ, సారిక, మానస లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ప్రేమించొద్దు సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. లవ్ చేస్తే వచ్చే తిప్పలు ఎలా ఉంటాయి అనే నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా రూపొందించామన్నారు మూవీ టీం. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేసి మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇక ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 టీవీ.